ఇద్దరు కలిసి పరిస్థితిని స్టార్ట్ చేసినప్పుడు ఏ విధంగా మనం బ్యాలెన్స్ ఎంటర్ చేసుకోవాలి? ఆల్రెడీ ఫస్ట్ మెటీరియల్ మీకు ప్రాబ్లం చెప్పున్నాను, లాస్ట్ ఇయర్లో మీ క్లోజింగ్ బ్యాలెన్స్ అంతా నెక్స్ట్ ఇయర్కి ఓపెనింగ్ బ్యాలెన్స్ అవుతుంది అనేసి. ఓకే, సో 31 మార్చ్లో ఏవైతే బుక్స్ క్లోజ్ చేయాలనో చెల్లించకపోయినట్టుగా చూపించుకొని ఆ లాస్ట్లో ఉన్న బ్యాలెన్స్ మొత్తం నెక్స్ట్ ఇయర్కి ఓపెనింగ్ బ్యాలెన్స్గా మారిపోతుంది. ఇక్కడ టోటల్ వాల్యూ వచ్చేసి 7,96,000 జరిగింది. ఈ 7,96,000తో ఈ ఫైనాన్షియల్ ఇయర్ అంతా బిజినెస్ చేసుకుంటూ వెళ్ళాలి. లైబిలిటీస్ ఉంటాయి, అసెట్స్ ఉంటాయి, బ్యాంక్ బ్యాలెన్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. న్యూ కంపెనీ మెయింటైన్ అకౌంట్స్ ఫస్ట్ ఆప్షన్ వేసిపెట్టండి. బిల్వైజ్ నో మెయింటైన్ ఇన్వెంటరీ, ఇంటిగ్రేట్ అకౌంట్స్ విత్ ఇన్వెంటరీ, టూ ఆప్షన్స్ వేసిపెట్టండి. కంట్రోల్ సి, కంట్రోల్ వి, లెవ్ సార్ బ్యాక్ ఇక కింద లాస్ట్ అంటే ఇక్కడ తెలంగాణ కూడా మ్యాక్సిమం రెండు చేసుకోండి. ఫస్ట్ అన్ని ఓపెనింగ్ బ్యాలెన్స్ క్రియేట్ లెడ్జర్స్. సో ఫస్ట్ వచ్చేసి జయరామ్ గుప్తా. కూడా క్యాపిటల్ అకౌంట్. నెక్స్ట్ సర్వెల్ టెక్నాలజీ, కంట్రోల్ సి, జిఎస్టీ నెంబర్ జస్ట్ 37 ఇవ్వండి, లేదు 45,000. ఒమేగా ఇన్ఫోటెక్, నెక్స్ట్ పిజియన్ ఒంటైక్ సర్వీస్, నెక్స్ట్ ఎలక్ట్రిసిటీ చార్జెస్ పే, ప్రొవిజన్స్ తీసుకోవాలి. ప్రొవిజన్స్ అంటే అండర్లో కరెంట్ లైబిలిటీస్ అర్థం. ఓకే, డెబిటా క్రెడిటా అనేది అదే తీసుకుంటుంది. సాలరీ పేబుల్, టెలిఫోన్ చార్జెస్ పేబుల్, నెక్స్ట్ ఇన్కమ్ ట్యాక్స్ పేబుల్, తర్వాత మోటార్ వెహికల్, ఫిక్స్డ్ అసెట్స్, ఫర్నిచర్, తర్వాత ఆఫీస్ ఎక్విప్మెంట్,
తర్వాత ఆఫీస్ బిల్డింగ్, $250,000. తర్వాత ఎలక్ట్రిసిటీ డిపాజిట్స్, తర్వాత ఫోన్ డిపాజిట్స్, తర్వాత టెక్ సేవీ టెక్నాలజీస్, సండ్రి డెప్టార్స్, గణేష్ టెక్నాలజీస్, $25,000. తర్వాత యూటీఐ బ్యాంక్, క్యాష్ ఇన్ హ్యాండ్ అంటే ఆల్రెడీ బ్యాంక్ అని అర్థం. బ్యాంక్ అకౌంట్స్ ఐటమ్స్ వెళ్దాం. స్టాక్ ఐటమ్ ఫస్ట్ యూనిట్స్ దగ్గరికి వెళ్ళి నెంబర్స్ ఇద్దాం. తర్వాత స్టాక్ ఐటమ్లోకి వెళ్దాం. ఫస్ట్ వన్ వచ్చేసి ప్రాసెసర్స్ నెంబర్స్, నెంబర్ 8521, 18%. ఇక్కడ ఓపెనింగ్ బ్యాలెన్స్ ఇవ్వాలి. సో 10 రేట్ ఇవ్వలేదు, డైరెక్ట్ వాల్యూ ఇచ్చాడు. అంటే వాల్యూ ఇక్కడ ఇస్తే ఒక్కొక్కటి ఎంత పడింది అనేది ఇక్కడ తెలుస్తుంది, 5000. హార్డ్ డిస్క్ (9632). నెక్స్ట్ ప్రింటర్స్, తర్వాత మానిటర్స్, తర్వాత ఆల్టర్లోకి వెళ్ళి క్యాష్ ఇద్దాం. క్యాష్ ఎంత ఉంది ఇక్కడ? 15,000 ఉంది. వెళ్ళి బ్యాలెన్స్ షీట్ చూడండి, ఆల్ట్ F1 ఎక్స్పాండ్. సో బ్యాలెన్స్ షీట్ చూస్తే మనకి 7,96,000 వచ్చింది. 7,96,000. ఈ వాల్యూతో మళ్ళీ ఫైనాన్షియల్ ఇయర్ అంతా మనం చేసుకుంటూ వెళ్ళాలి. 1 మంత్ నేను చూపిస్తాను. ఓచర్స్లోకి వెళ్తున్నాను, పేమెంట్ డేట్ మారుస్తున్నాను. 1/7 ఏప్రిల్ నుంచి స్టార్ట్ అవుతుంది శాలరీ పేయబుల్, 10,000. అది 0 అయిపోతుంది ఓపెనింగ్ బ్యాలెన్స్. చెక్ అంటే తర్వాత సెమినార్ ఎక్స్పెన్సెస్ కొత్తగా వస్తే ఆన్ ద స్పాట్ క్రియేట్ చేయండి. ఆల్ట్ సి డైరెక్ట్గా సెమినార్ ఎక్స్పెన్సెస్, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్.
2500 మళ్ళీ డెబిట్ చేస్తాం, క్యారేజ్ అవుట్ వర్డ్. క్యారేజ్ ఇన్వర్స్ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్. తర్వాత టెలిఫోన్ ఎక్స్పెన్సెస్ అన్నా టెలిఫోన్ ఛార్జెస్ పేయబుల్ అన్నా రెండు ఒకటే. ప్రాసెస్ యూపీఎస్ 5500. తర్వాత ప్రింటర్స్ 6500. దాని కింద ట్యాక్స్ ఇవ్వాలి. ఆల్ట్ సి డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్ జిఎస్టి సెంట్రల్ సర్వీస్ ట్యాక్స్. ఒన్ నాట్ టూ డబల్ సిక్స్ నెక్స్ట్ రిసీవ్డ్ చెక్ ఫ్రమ్ గణేష్ F6 25,000. మళ్ళీ క్రియేట్ చేసి చెక్ 40,000. ఏ బ్యాంక్. తర్వాత యూనిఫైడ్ పెరిఫెరల్ F9. సార్ వినపడట్లేదు. హలో సార్.